వార్తల వివరాలు చూద్దాం. స్వాతంత్రం రాకముందు నుంచి బీడ బుడగ సంఘాల పరిస్థితి ఏ విధంగా ఉందో, స్వాతంత్రం వచ్చి ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ 75 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజుకి ఈరోజు వీళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది. ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి, కాకపోతే బీడ బుడగ సంఘాలు కనీసం మీరు రిజర్వేషన్లు ఇవ్వకుంటే ఏంటి పరిస్థితి? మీరు ఇవ్వడం కాదు, సాక్షాత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే మన రాజ్యాంగంలో పొందుపరిచారు వీళ్ళకి ఎస్సీ కులాల కింద మనము రిజర్వేషన్లు ఇవ్వాలని. కనీసం రాజ్యాంగంలో అమలు పరిచిన దాన్ని కూడా ఈ ప్రభుత్వాలు అమలు చేయడం లేదంటే ఈ ప్రభుత్వాలు అలసట ఏ విధంగా ఉందో తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మేము జనసేన పార్టీ తరఫున వీళ్ళకి మద్దతు ఇస్తున్నాం. మీరు ఖచ్చితంగా వీళ్ళకి రేపొద్దున రిజర్వేషన్లు ఇవ్వాలని పక్షంలో మేము రోడ్ల మీదకి వచ్చి పోరాడతాం. వాళ్ళు అడుగుతుండేది వాళ్ళ పిల్లలకి, వాళ్ళు చదువుకున్న పిల్లలకి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోకుండా అడగం తినాలా? కనీసం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు మీరు కళ్ళు తెరుచుకోకుంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఉద్యమానికి ఖచ్చితంగా త్వరలో వస్తారు, వచ్చి ఖచ్చితంగా మద్దతు తెలిపిన రోజు మీ కళ్ళు తెరుస్తాయని చెప్పి జనసేన పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు చేత కాకపోతే 2024లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వీళ్ళని ఎస్సీ కులాల్లోకి తీసుకొని వచ్చి వీళ్ళ పిల్లలకి వీళ్ళకి మద్దతు తెలియజేస్తామని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున, అనంతపురం జనసేన పార్టీ తరఫున వీళ్ళకి మద్దతు ఇస్తున్నాం. జై హింద్. ఈరోజు ఎల్లప్ప మధువన్న గారు చేస్తున్న 3648 కిలోమీటర్ల పాదయాత్రకు సంకల్పం చేశారు. బికాస్ ఆఫ్ బేడ బుడగ సంఘం సంబంధించి దాదాపు 11 సంవత్సరాలుగా ఏదైతే కుల వృత్తి ఏదైతే చేస్తున్నారో, కుల సర్టిఫికేట్ కోసం, ఒక్క కుల సర్టిఫికేట్ కోసం దాదాపు 11 సంవత్సరాలుగా ఏదన్నా కానీ వెయిట్ చేస్తున్నారంటే అది ఒక బేడ బుడగ సంఘం వాళ్ళు మాత్రమే ఈరోజు ఇంత దాదాపు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రధాన డిమాండ్ ఏంటంటే, మనం భారతదేశంలో జన్మించలేదా? మనం భారతీయ పౌరులం కాదా? మన ఆంధ్ర రాష్ట్రంలో వ్యక్తులం కాదా? మేమందుకు ఈ రోజు సీఎం గారు హెచ్చరించింది ఏంటంటే, అయ్యా సీఎం గారు ఒక్కసారి కళ్ళు తెరవండి. ఆనాడు 2008 సంవత్సరంలో మీ నాన్నగారు ఏదో జీవో ఇచ్చారో, వీళ్ళకు ఎస్సీ సర్టిఫికేట్ ఎస్సీలో ఉండాలని చెప్పేసి కుల సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ కొంతమంది స్వార్థ పరులు ఆ రోజు నిర్లక్ష్యం కారణంగా ఏదైతే జరిగిందో కుల సర్టిఫికేట్ తీసేశారు. ఎంతో మంది పాపం చదువుకున్న వ్యక్తులు, విద్యార్థులు ఉన్నారు, చదువుకున్నటువంటి ఉద్యోగస్తుల కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు. విద్యార్థులకు హాస్టల్ ఫీజు కానీ వారికి ఏది కావాల్సిన అన్ని కూడా ప్రతిదీ కూడా ఏ ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి. దయచేసి ఒక్కసారి గమనించండి, వీళ్ళు నిస్వార్థంగా అడుగుతున్నారు, మాకు కుల సర్టిఫికేట్ ఇవ్వండి, మా పిల్లలను ఆదుకోండి, మా పిల్లల భవిష్యత్ తరాలకు ఏదైతే మీరు చేయుతనివ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. అదే రకంగా ఈ దశాబ్దాల కాలంగా వీరు ఏదైతే వెనుకబడిపడ్డారో, దశాబ్దాలు వెనుకబడిన దాంట్లో ఏదైతే అడుగుతున్నారో వాళ్ళు, వీళ్ళకు దాదాపు 4 ఎకరాల భూమి కేటాయించమని అడుగుతున్నారు. బేడ బుడగం సంఘం సంబంధించి వారు ఊరు బయట ఉంటారు, వాళ్ళ కుల వృత్తిని ఆధారంగా చేసుకొని కనీసం ఏ వృత్తి లేని పరంగా ఈరోజు ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు. ఆ ఇబ్బంది పరిస్థితిని చెల్లించి మధుగారి చేస్తున్న పాదయాత్రకి జనసేన పార్టీ ద్వారా సంఘీభావం తెలిపాం. దయచేసి మీరు ప్రభుత్వం వెంటనే వీళ్ళ డిమాండ్ని తీర్చాలా, లేకపోతే జనసేన పార్టీ బహిరంగంగా వచ్చి వీళ్ళకి మద్దతు తెలిపి రాబో రోజులు మీకు ఎండగట్టే కార్యక్రమం తీసుకుంటారు.